అడ్వర్టైజ్మెంట్ సమ్మిట్ వచ్చేగల దానికి ఒక పేరు పెట్టిన లోకల్ ఫేక్ సమ్మిట్ లోకల్ అని ఎందుకు పెట్టానో ప్రజలు తెలుసుకోండి దీంట్లో ఒక్క అంతర్జాతీయ సంస్థ లేదు పెట్టుబడి పెట్టిన రెండోది ఈ ప్రభుత్వం ఒప్పందాలు కుదిర్చుకున్నప్పుడు చాలా స్పష్టంగా పుస్తకాల్లో సంతకాలు పెడతాం కాగితాలు ఉంటాయి తెలిసి చూపిస్తాం ప్రజలకు మీరు చూస్తే పెద్ద పెద్ద పెట్టుబడుల్లో ఎక్కడ గాని తెలిసి చూపించల ఇన్ఫాక్ట్ ముఖేష్ అంబానీ గారి దోతే నాకు వీడియో కూడా చూశా నాకు అర్థంలా అడు గుసు 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 మాడుకొని కనీసం తెరవలేదు అంటే పెట్టుబడి పెడుతున్నారో లేదో నాకు తెలియదు కనీసం పుస్తకం తెరవలేదు సంతకాలు చూపించలేదు ఇంకో విచిత్రం ఏంటంటే 378 ఎంఓయులు జరిగినాయి చెప్తే దాంట్లో కేవలం 70 కంపెనీల పేర్లు బయటపెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉండేది ప్రతిపక్ష పార్టీలు చూసుకునేదానికి ఉండేది ఏ కంపెనీ ఏ స్టేజ్ లో ఉంది కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు అది కంపెనీ పరిస్థితి సో అది మొదటి ఫేక్ రెండో ఫేక్ చెప్పాలి ఇండోసోల్ అన్న కంపెనీ దీంట్లో డైరెక్టర్లందరూ పులివెందులకు చెందిన వాళ్ళు ఈ కంపెనీ 2022లో ఇన్కార్పొరేట్ అయింది దాని పేడ్ అప్ క్యాపిటల్ 1 లక్ష రూపాయలు మళ్ళీ స్పష్టంగా చెప్తా 1 లక్ష రూపాయలు పేడ్ అప్ క్యాపిటల్ ఈ కంపెనీకి ఈ కంపెనీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో 76,000 కోట్లు పెట్టుబడి పెడుతుందండి క్షమించాలి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఉన్న కంపెనీ 76,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అంటే ఎక్కడ పోతుందో ఆలోచించండి మీరు ఈ కంపెనీకి ఇప్పుడు ఏకంగా 25,000 ఎకరాలు కర్నూలు కడప కృష్ణా జిల్లాలో భూములు ఈ కంపెనీకి ఇస్తున్నారు అంటే 1 లక్ష రూపాయలు క్యాపిటల్ ఉన్న కంపెనీ ఇలాంటి ప్రాజెక్టులు ఎట్లా అమలు చేస్తున్నావు సూటిగా నేను జగన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను మూడో ఫేక్ ఏబీసీ కంపెనీ పేరే ఏబీసీ 120 కోట్లు టర్న్ ఓవర్ ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కేవలం 250 మంది ఆ కంపెనీ 120,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంట 120 కోట్ల టర్న్ ఓవర్ 250 మంది పనిచేసే పరిశ్రమ 120,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుందంట ఈ ఒప్పందాలు చూస్తే నాకు కొంచెం ఎందుకు అనిపించింది